సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేష్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీ పార్టీలో ఒక వ్యక్తి చేరినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి ఎలాంటి డోకా లేదని ఎడ్ల రమేష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఎంతో గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్న నందమూరి తారక రామారావు ఎంతో గొప్ప ఆశయాలతో పార్టీని స్థాపించాడని, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తారని ఎడ్ల రమేష్ తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే మినిస్టర్లుగా ఉన్నారని, అది తెలుగుదేశం పార్టీ ఘనత అని ఎడ్ల రమేష్ అన్నారు. ఏ ఒక్కరూ పార్టీని మారినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం జరగదని ఎడ్ల రమేష్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో కరికె సత్యనారాయణ, కొల్లూరు సత్తయ్య, నాయకవాడి కృష్ణ, జిల్లా రవీందర్, నరసింహ, ఎండి నజీర్, ఎండి రఫి, లావత్ నగేష్, కట్ట రాకేష్, బండ్లగూడ శ్రీనివాస్, ఓబుల్ రెడ్డి, వడ్ల కుమార్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఒక నాయకుని పేరైనా చెప్పగలుగుతారా? మైపాల్ గౌడ్ అన్న రామచంద్ర నెక్స్ట్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. మల్లారెడ్డి అని ఇప్పుడు ఇక్కడ రాలే, వేరే ఎమర్జెన్సీ పని మీద వెళ్ళింది. గుమ్మడిదల మండల అధ్యక్షుడు రామగౌడ్ కానివ్వండి, అక్కడ శ్రావణ్ రెడ్డి కానివ్వండి, జిన్నారం మండలానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. అంటే నాయకులు ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో యాస్టేజ్కి ఉన్నారు. ఏ నాయకుడు కానీ ఏ ఒక్క నాయకుడు జరగలేదు, కార్యకర్తలు ఎవరు జరగలేదు. అక్కడ వెళ్ళిన వాళ్ళంతా ఇతర పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ పటాన్చెరువు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, మరి మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తున్నాం. ఏమి కలత చెందవలసిన అవసరం లేదు. నాయకులు ఎంతమంది వెళ్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. కానీ క్యాడర్ ఉన్న దగ్గర నాయకుడు తయారవుతారు, నాయకుడు ఉన్న దగ్గర క్యాడర్ తయారు కాలేదు. ఆ సందర్భం ఏదైనా వస్తే ఈ పటాన్చెరువు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో మేమందరం నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు, అయోమయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరం పడ్డ వ్యక్తిగతం కానివ్వండి, పార్టీ పరం కానివ్వండి, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలున్నా మరి మేమంతా వాళ్ళకి అండగా ఉంటాం. మరి అదేవిధంగా తెల్లాపూర్ టీఎంటీసీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు సత్తయ్య గారు కానివ్వండి, అక్కడ ఉన్న నాయకవాడి కృష్ణన్న కానివ్వండి, అందరున్నారు. ఎవరు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఏ పార్టీలైనా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న క్రమశిక్షణ కానివ్వండి, ఇక్కడ ఉన్న డిసిప్లిన్, ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ సిస్టమ్ కానివ్వండి, అది ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. తెలంగాణలో పడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం అందించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కింది. అట్లాంటి ఈ పేద బడుగు బలహీన వర్గాల సపోర్టు ఇంకా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా, ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి పటాన్చెరువు నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ 3 మున్సిపాలిటీల్లో కూడా తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో మరి మేము నిరూపిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం.